అక్షయ తృతీయ వస్తుందంటే మనం దానికి వెళ్ళే ముందుగా మొదటిగా ఈ అక్షయ తృతీయ అర్థం అసలు ఎలా వచ్చింది? అరుణాం కరుణాతరంజితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావజే భవాని. శ్రీ గురుభ్యో నమః. మనకు ఈ కాలంలో ఏ పండుగలు చేయనివ్వండి, ఏ యొక్క సత్కార్యము కానీ ఏదైనా కానీ మన యొక్క స్వార్థం కోసమే అనేటువంటి అంశము మనలో నాటకపోయినటువంటి అంశము. కానీ ప్రాకృతమైనటువంటి ఈ యొక్క ప్రకృతిలో వెలిసినటువంటి ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో హిందూ ధర్మం ప్రకారము, ఏవి కూడా మన కోసము, మన యొక్క పిల్లల కోసమని, మన స్వార్థ ప్రయోజన నిమిత్తము మాత్రమే చేయాల్సినటువంటి అంశాలని ఇప్పుడు అనుకుంటూ ఉన్నామో అది అసలు శాస్త్రంలో ఉందా? అసలు శాస్త్రంలో అది లేదు. అసలు శాస్త్రంలో ఉన్నటువంటి అంశం ఏమిటి? మరి ఇక్కడ అక్షయము అని అంటే, క్షయం అంటే తరిగిపోయేటువంటిది, అక్షయము అంటే నిరంతరం ఎన్నడూ కూడా తరగనటువంటిది. తరగనటువంటిది ఏమిటయ్యా? ఈ కాలంలో ఇంకేదో అనుకుంటారు, నేను చాలా సంపాదించాను, ఇది తరిగిపోదు, నా యొక్క పిల్లలు తరాలు కూడా కూర్చొని తింటారు అని. ఇంకేదో వీడి యొక్క బలాబలాలన్నీ కూడా చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అందరికీ తెలిసిందే, అస్థిరం జీవనంలోకే, అస్థిరం ధన యవ్వనే, అస్థిరం ధాతృపుత్రీ చ ధర్మకీర్తి దెవజం స్థిరం. నీది 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 అని మనం అనుకుంటున్నటువంటి మన అని అనుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనవు కావయ్యా. అసలైనటువంటి స్థిరమైన అంశం ఉంది తరిగిపోనటువంటిది, దానికోసము మీరు నిరంతరం కూడా వెచ్చించాలి. కానీ మన జీవనమే అస్థిరము. అంటే శాశ్వతంగా బతికేవారు ఎవరైనా ఉంటారా? నేను సంపూర్ణంగా నేను ఆయుష్ క్షీణం కానటువంటి వారు ఉంటారని ఎవరైనా చూపెట్టగలుగుతామా? అస్థిరం జీవనంలోకే, అస్థిరం ధనయవ్వని, కోటానుకోట్ల సంపాదన సంపాదించుకుంటున్నటువంటి వారు ఈ కాలంలో ఎవరిని కదిలించినా కానీ మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులు, మిగతా వారు వారు ఎక్కడ లేనటువంటి దోచుడు తప్ప ఇంకేమీ లేదు. మరి అది శాశ్వతమా? పోలీలో వారి పుత్రులకు పెడితే వారి పుత్రులు అంతేగా, వాడు ఆ యొక్క పుత్రుడు శాశ్వతమా? మరి ఆ పుత్రుడు కనుక అస్థిరం ధన యవ్వనే, అస్థిరం ధాతృపుత్రీ చ, మరి ఏమిటయ్యా నీకు స్థిరమైంది? ధర్మ కీర్తి ద్వయం స్థిరం అని చెప్పబడింది శాస్త్రంలో. అంటే మన యొక్క ధర్మమే, మనం చేసుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలే. ఈ రోజు వరకు కూడా యుగాలు మారినా కానీ రామచంద్రుల వారిని తెరుచుకుంటూ ఉంటాం. మరి ఏ రాజ్యం కావాలయ్యా అంటే రామరాజ్యం కావాలి అనుకుంటున్నాం. కనుకనే ఆదిశంకరుల గురించి వల్లించుకుంటున్నాం. ఈ విధమైనటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వారు పోయినారు, యుగాలు వివరాలు కూడా మారాయి, లక్షల సంవత్సరాలు అయినాయి, అయినా కానీ కీర్తి ప్రతిష్టల గురించి మనం వల్లించుకునేటువంటి స్థితి. ఏదయ్యా నీకు అక్షయమైనటువంటి అంశము అనంటే, నీ యొక్క కీర్తి ప్రతిష్టలే నీకు అక్షయమైనటువంటి అంశము. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గమే. అట్లాగే రావణాసుని కూడా తలుచుకుంటూ ఉన్నాం, రావణునే కాదు రావణునితో పాటు రామణాసుని కూడా తలుచుకున్నాము. వారికి ఈ విధమైనటువంటి గతి పట్టిందో, ఈ యొక్క కోరికలు అతీతమైనటువంటి కోరికలు ఆ